ఫ్రెండ్స్, నేను మీ సందర్చారి. మీరు చూస్తున్నారు ఎస్ఎస్ బ్రాండ్ టెక్నాలజీ. ఇవాళ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ టెక్నిక్స్ ఉన్నాయి. వీడియో ఫర్వర్ లైక్ చేసేయండి. మరి టాపిక్లోకి వెళ్ళిపోదాం. టెక్నిక్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ గురించి. రీసెంట్గా చూసుకుంటే మన ఇండియా గవర్నమెంట్ టిక్టాక్ని అయితే బ్యాన్ చేసింది. తర్వాత మనకి ఇన్స్టాగ్రామ్ వాళ్ళు అయితే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అనే ఆప్షన్ని తీసుకొచ్చారు. మనం 15 సెకండ్స్లో మనం వేరే ఆడియోని ఇన్సర్ట్ చేసుకుని మనం వీడియోస్ని షూట్ చేసుకుని పోస్ట్ చేసుకునే విధంగా రీల్స్ అనే ఆప్షన్ని తీసుకొచ్చారు. రీల్స్ చూడాలంటే ప్రజెంట్గా సర్చ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి కింద అయితే డిస్ప్లే అవుతాయి. రీల్స్ కోసం సపరేట్ ఒక ట్యాబ్ని వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. దాని ద్వారా మనం రీల్స్ చూడడానికి ఈజీ అవుతుంది అనే ఆప్షన్ ద్వారా వాళ్ళు అయితే దీన్ని డెవలప్ చేస్తున్నారు. త్వరలో అయితే ఈ ఆప్షన్ని తీసుకొస్తామని చెప్పారు. నెక్స్ట్ టెక్నిక్స్ వచ్చేసి రీసెంట్గా మన ఇండియా గవర్నమెంట్ అయితే టిక్టాక్తో సహా యాభితం యాప్స్ అనేది బ్యాన్ చేసింది 2 మంత్స్ బ్యాక్. బట్ ఇప్పుడైతే మన ఇండియా గవర్నమెంట్ మళ్ళీ పబ్జీతో సహా 118 యాప్స్ అనేది బ్యాన్ చేసింది. సో ఆ పబ్జీని వాళ్ళు ఎందువల్ల బ్యాన్ చేశారంటే పబ్జీ మనకు చైనాకి సంబంధించింది కాదు. మరి ఎందువల్ల బ్యాన్ చేశారంటే చైనాకి సంబంధించింది కాదు బట్ పబ్జీని వాళ్ళు ఎందువల్ల బ్యాన్ చేశారంటే పబ్జీకి సంబంధించిన కొద్ది సాఫ్ట్వేర్ని కానీ పబ్జీ చైనాతో లింక్ అప్ అయి ఉంది. వాళ్ళు దాన్ని కొద్దిగా హ్యాండిల్ చేస్తున్నారు కాబట్టి పబ్జీని అనేది బ్యాన్ చేశారు. అంతేకాకుండా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 69A యాక్ట్ ప్రకారం పబ్జీని అనేది బ్యాన్ చేస్తారు. ఎందువల్ల అంటే మన ఇండియాలో చూసుకుంటే పబ్జీకి చాలామంది అడిక్ట్ అయ్యారు, దానివల్ల చాలామంది కూడా చనిపోయారు కాబట్టి అనే ఉద్దేశంతో పబ్జీని అయితే బ్యాన్ చేశారు. సో ఈ పబ్జీకి ఆల్టర్నేట్గా జియో వాళ్ళు అయితే ఒక కొత్త గేమ్ని అయితే తీసుకొస్తామని రూమర్స్ అయితే వస్తున్నాయి. ఆ గేమ్ వచ్చేసి జియోజీ. అంటే మనం పబ్జీ ఎలా అయితే ఉందో దానికి ఆల్టర్నేట్గా జియోజీ ఒక కొత్త గేమ్ని అయితే వాళ్ళు తీసుకొస్తామని చెప్పారు. మనం జియో వాళ్ళు చూసుకుంటే మన వాట్సాప్కి ఆల్టర్నేట్గా వీచాట్ని తీసుకొచ్చారు. జూమ్ మీటింగ్స్కి ఆల్టర్నేట్గా జియో మీటింగ్స్ కూడా తీసుకొచ్చారు. అంతేకాకుండా పబ్జీకి ఆల్టర్నేట్గా జియోజీని కూడా త్వరలో అయితే వాళ్ళు డెవలప్ చేసి తీసుకొస్తామనే రూమర్స్ అయితే వస్తున్నాయి. బట్ త్వరలో అయితే చూడాలి అది ఎంతవరకు వస్తుందో. నెక్స్ట్ టెక్నిక్స్ వచ్చేసి ఫేస్బుక్ మెసెంజర్ గురించి. మనం ఫేస్బుక్ మెసెంజర్ ద్వారా చాట్ చేస్తుంటాం, అంతేకాకుండా మెసేజెస్ని కూడా ఫార్వర్డ్ చేస్తుంటాం కదా. ఆ మెసేజ్ ఏదైతే ఫార్వర్డ్ చేస్తుంటామో దాన్ని మనం ఎంతమందికైనా ఫార్వర్డ్ చేయొచ్చు. ఫార్వర్డ్ మెసేజ్ని వాళ్ళు ఓన్లీ 5 మెంబర్స్కి లిమిట్ చేస్తారు. ఎందుకంటే ఫేస్బుక్ మెసెంజర్ ద్వారా చాలా ఫేక్ న్యూస్ అనేది స్ప్రెడ్ అవుతుంది అనే కారణంగా వాళ్ళు ఈ ఫార్వర్డ్ మెసేజ్ని అనేది ఓన్లీ 5 మెంబర్స్కే సెట్ చేశారు. మనం వాట్సాప్లో చూసుకుంటే ఫార్వర్డ్ మెసేజ్ అనేది ఓన్లీ 5 మెంబర్స్కే లిమిట్ ఉంది. అలాగే ఫేస్బుక్లో కూడా ఇప్పుడు ఓన్లీ ఫార్వర్డ్ మెసేజ్ని 5 మెంబర్స్కే సెట్ చేస్తున్నారు. ఇది గ్లోబల్గా 24 సెప్టెంబర్ నుంచి వర్క్ అవుతుంది. సో 24 సెప్టెంబర్ నుంచి మనం ఓన్లీ ఫార్వర్డ్ చేసే మెసేజ్ అనేది ఓన్లీ 5 మెంబర్స్కే లిమిట్ అవుతుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ టెక్నిక్స్ వచ్చేసి వాళ్ళు అయితే ఒక టీజర్ని పోస్ట్ చేశారు. ఆ టీజర్లో ఎలా ఉంది అంటే మొబైల్ అనేది బ్యాక్ ప్యానల్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాక్ ప్యానల్ కలర్ అనేది చేంజ్ అవుతుంది. కొత్త ఫీచర్ అనేది డెవలప్ చేస్తున్నారు. మొబైల్ సైడ్ బటన్ ఉంది, ఆ సైడ్ బటన్ క్లిక్ చేస్తే మనకి మొబైల్ బ్యాక్ ప్యానల్ కలర్ అనేది వైట్ నుంచి షేడ్ బ్లూకి చేంజ్ అవుతుంది అనే విధంగా అయితే టీజర్లో ఉంది. సో వన్ ప్లస్ కాన్సెప్ట్కి తగ్గట్టు వాళ్ళు కూడా మొబైల్స్ని డెవలప్ చేస్తున్నామని చెప్పారు. ఇలా కలర్ ఏదైతే ఉంటుందో ఆ కలర్ అనేది చేంజ్ అయ్యే విధంగా బ్యాక్ ప్యానల్ని వాళ్ళు డెవలప్ చేస్తున్నాము. సో మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేవి త్వరలో రివీల్ చేస్తామని వాళ్ళు అనౌన్స్ చేశారు. ఫ్రెండ్స్, ఇది వాళ్ళ టెక్నిక్స్ వీడియో కనుక మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది అందరికంటే ముందుగా మీకు అందుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. దిస్ ఇస్ సంతోష్ చారి సైనింగ్ ఆఫ్. జై హింద్, థ్యాంక్ యూ.